ఒక చిన్న క్వశ్చన్ అడతా, తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని అడుగుతాడు. అంటే మీ అందరు తెలిసి తెలిసిన క్వశ్చనే చెప్పండి, తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ఇదైతే బాగా తెలిసి ఉంటుంది. ఇగో చూడండి, తెలంగాణ అని రాసిన, సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగిర్రు అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎందరు? త్రిలింగ అనే పదము నుండి. ఎక్కడి నుంచి బేట? త్రిలింగ అనే పదము నుండి. దేన్ని తీసుకున్నారు బేట? తెలంగాణ అనే పదాన్ని తీసుకున్నారు అంటాను. అంతే కదా, మరి త్రిలింగ అంటే అర్థం ఏమిటి? త్రీ అన్నాం కదా, త్రీ అంటే ఏంటి? ఒకటి రెండు మూడు. లేట్, ఇక్కడ లింగ అంటే లింగాలు అంతే. లింగ రూపంలో ఏ దేవుణ్ణి పూజిస్తాం? శివుణ్ణి పూజిస్తాం. ఇప్పుడు ఒక లింగం, రెండో లింగం, మూడో లింగం, అంటే మూడు శైవ క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అంతే కదా, రైట్? ఈ మూడు శైవ క్షేత్రాలు ఏంటి ఏంటి మీరేమన్నా చెప్తారా? మళ్ళా ఎమ్మెల్యే చెప్పు భాస్కర్. ద్రాక్షారామం, నెక్స్ట్ శ్రీశైలం, వావ్, ఇంకా కాళేశ్వరం. వచ్చినాయా మూడు? రైట్. ఏంటి ఏంటి వచ్చినాయి బేట? ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం. బిడ్డ ఏం రాస్తున్నావు? ఏం పేరునా నీ పేరు? గోపికృష్ణ. నీ పేరునా? పవన్. ఓకే రైట్. నీ పేరు బేట? నాగేందర్. ఓకే రైట్. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం, మీ అందరు తెలిసి మూడు ప్రాంతాలు తెలియదా? తెలుసు. ఇప్పుడు ఇందులో ద్రాక్షారామం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాంత్ చెప్పినాను తెలువ, నేను ఉన్నతి. కృష్ణ చెప్పు బేట, భీమవరం ఎందుకు వద్దాను నువ్వు? మీ దోస్త ఏడి? ఓ అడుగు సగట్ల విడి పేరు మాట్లాడుకుంటులే. ద్రాక్షారామం ఏ జిల్లాలో ఉంది? మన తెలంగాణలో అయితే లేదు బాయ్. వెంకటేష్ చెప్పు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. తోఫ్, తూర్పుగోదావరి జిల్లా. ఏ జిల్లా? తూర్పుగోదావరి. శ్రీశైలం పక్క పోయినా ఎప్పుడన్నా? కర్నూలు. కాళేశ్వరం, కరీంనగర్. వెరీ గుడ్. అయిపోయా ఎప్పుడు అది? అవుట్డేటెడ్. అది భూపాల్పల్లి పక్కనా? మీ మాట మీద రాస్తాం. మళ్ళీ ఏమనుకుంటారు మీరంతా? జయశంకర్ భూపాలపల్లి. చిన్న డౌట్ వచ్చింది, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు? 33 జిల్లాలు ఉన్నాయి కదా. 33 జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? నిజమా? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం శ్రీకాంత్, అది కాదా? అదే భద్రాద్రి కొత్తగూడెం. ఏం పేరు అండి? పేరు వెంకటేష్. వెరీ గుడ్. భద్రాద్రి కొత్తగూడెం అనేది అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా. అటవీ విస్తీర్ణ పరంగా జయశంకర్ భూపాలపల్లి. అడవుల పరంగా అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏదన్నా ఉందా అంటే భూపాలపల్లి. ఓకేనా? ఇక అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి నరేష్? ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన జిల్లా ఏది? ములుగు, నారాయణపేట. అంతే కదా. ములుగు ఏ జిల్లా నుంచి వచ్చింది ఇప్పుడు కొత్తగా? ఈ జయశంకర్ భూపాలపల్లి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి కొంత, ఆ వరంగల్లోకి వెళ్ళి కొంత తీసుకొచ్చి దాన్ని ఒక సపరేట్ జిల్లా చేసిర్రు. చేయలే? చేసిర్రు. రైట్. ఇక కాళేశ్వరం గురించి నేను ఏం చెప్పినా తక్కువనే, ఎందుకంటే మనోడే ఉన్నదంతా చెప్పిండు. మీరేమైనా చెప్తారా ఇప్పుడు కాళేశ్వరం గురించి? తెలియదా? రైట్, ఇప్పుడు చెప్తాం. కాళేశ్వరం దేవాలయం ఉంది కదా రాజు, దాన్ని ఎవరు నిర్మించారు? వినీత్ నువ్వు చెప్పాలి, గుండె వలిగిపోతా లేకుంటున్నా. అజయ్ నువ్వు నానా? నువ్వు బేట? ఇప్పుడు అడగొద్దంటారా? కాళేశ్వరం దేవాలయాన్ని చూసిరా ఎప్పుడన్నా? కాళేశ్వరం పోయిరా? వెళ్ళకపోతే నేను తీసుకెళ్తా. పోయిరా? పోలేదా? రైట్. ఇగో ఇదే కాళేశ్వరం టెంపుల్, కనబడుతుందా? ఇది కాళేశ్వరం టెంపుల్ బేట. సో ఇప్పుడు ఈ గుడిని ఎవరు నిర్మించారట అంటే రేచర్ల రుద్రారెడ్డి. ఎవరు? ఏ గుడి నిర్మించిండు? కాళేశ్వరం దేవాలయాన్ని రేచర్ల రుద్రారెడ్డి అనేవాడు నిర్మించిండు. అవునా? మరి ఇది ప్రముఖ శైవ క్షేత్రంగా నాటి నుంచి పిలుస్తూ ఉన్నారు. దేన్ని? ఒక కాళేశ్వరాన్ని. ఇప్పుడు కాళేశ్వర దేవాలయంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఇద్దరా, ముగ్గురా, ఒక్కలా?
ఇద్దర్ ఎవలెవలో చెప్పురి. ఫస్ట్ దేవుడు సెకండ్ దేవుడు అయిపోయా. ఆ శివుడు వెరీ గుడ్, యముడు వెరీ గుడ్ అమ్మ. శివుడు యముడు మంచిగా ఉన్నది డూ డూ. శివుడు ఉన్నాడు కాబట్టి కాళేశ్వరం అన్నాం. మరి యముడు ఉంటే, యముడు నీ జీవితానికి ఏమిస్తాడు? మరణాన్ని ఇస్తాడా? ముక్తి. ఇక వద్దు నువ్వు బతికిన కాడికి చాలు, సావు అని చెప్పి నేను చంపుతాడు. చంపుతాడా పవన్? చంపుతాడు. చంపినందుకు నీ జీవితంలో విముక్తి కలిగింది కదా, అందుకే దీన్ని ఏమంటామంటే ముక్తేశ్వర ఆలయం అని పిలుస్తాం. ఏమని పిలుస్తా? దేనిని? కాళేశ్వరానికి మరొక పేరు ఏమిటి? ముక్తేశ్వర ఆలయం అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామే? ముక్తేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తున్నాం. దేన్ని? కాళేశ్వర ఆలయాన్ని. అంతే కదా? రైట్. ఇక్కడ కాళ అని ఉంది కదా, కాళేశ్వర ఆలయం అంటే ఈ కాళేశ్వర ఆలయం అని ఎందుకు పిలుస్తున్నాం బా? కాళ ప్లస్ ఈశ్వర, వావ్ అల్టిమేట్ భాస్కర్. కాళ ప్లస్ ఈశ్వర రాసేసిన. ఈశ్వరుడు అంటే శంకరుడు, వెరీ గుడ్. మరి కాళ అంటే నల్లని, వెరీ గుడ్. నల్లని అంటే ఎందుకు వెళ్తుంది? పామును ధరించినందుక. ఇంకా కాళ అంటే ఏంటిది? అబ్బా గిట్లోండి అడగద్దు కదా వెంకి. చౌహాన్ నువ్వేం చెప్తావు? కాళ ప్లస్ ఈశ్వరుడు రాసిన, కాళేశ్వరుడు అని చెప్పినాం మనం. అంటే మనకు శివుడు అనేవాడు ఏ స్వరూపుడే ఉంటుంది? కంఠం ఏ రంగులో ఉంటుందా? నీల రంగులో ఉంటుంది. మరి ఆయనకు కంఠం ఆ నీలి రంగులో మారడానికి కారణం ఏదో, అది నలుపు రంగులో కూడా కనిపిస్తుంది బయట మనం. ఎందుకు? విషం తింటాడా? తిని అట్లనే ఆపేస్తాడా? అంతేనా? అంటే నల్లని కంఠం అంటారు కదా, నీల కంఠం అంటారు కదా, ఆ నీల అన్న నల్లని కంఠం అన్న ఒకే వేదికంగా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క కాళ ప్లస్ ఈశ్వరుడు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏ టెంపుల్ అంటున్నాం బేట మనం? కాళేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తున్నాం. దాన్ని ఎవరు నిర్మించారు బేట కాళేశ్వర ఆలయాన్ని? రేచర్ల రుద్రారెడ్డి అనేవాడు ఈ కాళేశ్వర దేవాలయాన్ని నిర్మించిండు అని చెప్పి పేర్కొంటున్నాం. అది ఏ జిల్లాలో ఉందమ్మా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కనిపిస్తూ ఉంటుంది ఏ ఆలయం? రైట్. ఇప్పుడు కాళేశ్వరం గర్భగుడికి పోయిరా మీరు ఎప్పుడన్నా? పోయినావా? పోలే. ఇప్పుడు పోదాం. ఇగో ఇదే గర్భగుడి కనబడుతుందా? గర్భగుడిలో ఒకే పీఠం పైన, ఒకే పానవట్టం పైన ఎన్ని శివలింగాలు ఉంటాయంటే రెండు ఉంటాయి సురేష్. ఎన్ని ఉంటాయి? రెండు శివలింగాలు ఉంటాయి. ఎక్కడ? యొక్క పానవట్టం పైన. ఒకే పీఠం పైన ఎన్ని శివలింగాలు కనిపిస్తున్నాయమ్మా? రెండు శివలింగాలు కనిపిస్తున్నాయి. అవునా? ఇప్పుడు ఈ శివలింగాలకు ఏముంటాయట అంటే నాసికా కూరం ఉంటుంది ఇక్కడ ఒక శివలింగానికి. జనరల్గా ఏదైనా గర్భగుడికి పోతే మనకు ఒకటే శివలింగం కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? రెండు కనిపిస్తున్నాయి. అవునా? నెక్స్ట్. ఇప్పుడు ఈ కాళేశ్వరం శివాలయంలో ఈ యొక్క లింగం పైన ఒక కుహరం ఉంది, అంటే రంధ్రం ఉంటుంది బేట. ఇప్పుడు మీరు అందరు గుడికి పోతావు కదా సుమన్, ఓ గుడికి పోగానే ఏం చేస్తావు? అభిషేకం చేస్తావు. ఏం చేస్తావుగా? అభిషేకం చేస్తావు. ఈ నీళ్ళు అవ్వో ఇవ్వో వస్తా ఉంటావు. ఎందుకు వస్తావు అవన్నీ? ఎందుకు పోతారు అభిషేకాలు? పాపాలు పోతాయని పోతారు. ఇక పోతాయా మళ్ళీ అట్లా పోతే చేస్తే? ఇక అవన్నీ నేను అడిగా కానీ. ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోసిరు కదా, ఈ నీళ్ళన్నీ ఏమైపోతున్నాయి? బయటికి పోతాయి కదా. ఇక్కడ దాకా అందరు తెలుసు గుడి లింగం మీద నీళ్ళు పోతే ఎటో పోతాయి అని తెలుసు శ్రీకాంత్. అయితే నేను ఇంకొక ముచ్చట అడుగుతా, కాళేశ్వరంలో ఎన్ని నదులు కనిపిస్తాయి? మూడు. ఏంటి ఏంటి? మెల్లగా చెప్ప. చూడండి, తెలంగాణలో సుప్రసిద్ధ త్రివేణి సంగమం ఎక్కడ కనబడుతుంది అంటే మన కాళేశ్వరంలో కనబడుతుంది. ఏంటిది బేట? సుప్రసిద్ధ త్రివేణి సంగమం ఎక్కడ కనిపిస్తుంది? కాళేశ్వరంలో కనబడుతుంది. త్రివేణి సంగమం అంటే త్రి మూడు, వేణులు అంటే నదులు. రైట్. మూడు నదుల కలయికనే ఏమంటున్నా అంటే త్రివేణి సంగమం అని పిలుస్తున్నా. అంతేనా? రైట్. ఆ మూడు నదులు ఏంటి ఏంటి? ఒకటి గోదావరి. ఏంటిది? రైట్. ఇక్కడ రాస్తున్నావు, ఒకటి గోదావరి, రెండో ప్రాణహిత, మూడో సరస్వతి.
ఎన్ని నదులు కనిపిస్తున్నాయి ఇక్కడ? మూడు నదులు కనిపిస్తున్నాయి. ఏంటి ఏంటి అంటున్నా బేట? గోదావరి, ప్రాణహిత, సరస్వతి. రైట్. ఇప్పుడు గోదావరి, ప్రాణహిత బయటికి కనిపిస్తాయి పోతా ఉంటే, కానీ సరస్వతి కనిపిస్తుంది? అవే కనిపించదు. ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఏనాదే? మరి పైకి కనిపించే నదులన్నీ ఏంటి ఏంటి? ఈ మూడు నదులు కలిసి, ఇగో ఇదొక నది, ఇదొక నది, ఇదొక నది, ఈ మూడు నదులు కలిసి ఒకే చోట ప్రవహిస్తున్నాయి. దీన్నే నేనేమంటున్నా, త్రివేణి సంగమం. ఇది ఎక్కడ కనిపిస్తుంది? కాళేశ్వరంలా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది బేట? కాళేశ్వరంలా కనిపిస్తూ ఉంది, అంతే కదా? రైట్. మరి ఈ త్రివేణి సంగమం ఇలా కనిపిస్తుంది కదా, మరి ఇక్కడ నీళ్లు పోసినా కదా అభిషేకం చేసి, ఈ నీళ్ళు ఎక్కడ కలుస్తాయట? త్రివేణి సంగమంలో కలుస్తాడు. ఈడి దాకా వస్తాయట, నమ్ముతారువా మీరు? గీడున్న లింగం నీళ్ళు పోతే గా త్రివేణి సంగమంలో కలుస్తాడు. కలితే మనం ఈడ నీళ్ళు పోతే కిందికి పోతాయా లేదా గ్యారంటీ లేదు, కానీ బయటికి అయితే పోతాయా? కానీ ఈ శివలింగమే నీళ్ళు పోతే త్రివేణి సంగమంలో కలుస్తాడు. కలుస్తాయా మాధు? నమ్ముతావా నువ్వు? నమ్ముతారా మీరు ఎవరన్నా? నేను నమ్మా. నాలాంటి కలెక్టర్ వచ్చింది. ఆ కలెక్టర్ పేరు ఏం పేరు అంటే గోవిందరావు. ఏం పేరు? గోవిందరావు. ఆయన ఏమన్నాడట అంటే, వచ్చిన తర్వాత ఈ ఆలయం గురించి చెప్పిరు వాళ్ళు, సారు నువ్వు దీని మీద అభిషేకం చేయి, నీళ్లు పోయి మళ్ళీ పోయి ఆ త్రివేణి సంగంలో కలుతాయని చెప్పిరు. ఆయన ఏమన్నాడు తెలుసా? మరి పిచ్చోడ, ఈడ పోసేటి నీళ్ళే, ఈడుండేటి నీళ్ళే, ఎట్లా గుర్తుపడతావురా నువ్వు? అవి ముచ్చడి చెప్తే నవ్వండి, నమ్మేటట్టు ఉండాలి. పవన్ కేకరే బేట, అవి కేలి కాదు, ఇద్దరు సున్నో అబ్బితే క్లికో. ఇక ఏమన్నాడు, ఏకి ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, ఇక నీళ్ళు ఏడైనా నీళ్ళేనా, ఇక్కడ పోసినట్టు ఇక్కడ కలిసినట్టు నమ్ముతారు ఎవడన్నా? ఎవరు నమ్మడం అని చెప్పారు. ఇక మా ప్రవీణాస్ అంటే, నిజంగానే మీరు నీళ్ళు పోయిరు, అవసరమైతేనే రంగు కలుపు, అక్కడ దొరకకపోతే చూద్దాం అని చెప్పిండు. ఇక గోవిందరావు కలెక్టర్ నమ్ముతారు తెలివి కల్లోడే, ఏం చేసిండు? దేన్ని ఎన్ని రంగులు కలిపినా నీళ్ళల్లో రంగు ఏర్పడుతుంది, నదిలి నీళ్ళల్లో ఏర్పడుతుందా? మనోడు ఏం చేసిండు, అరే పాలు తీసుకురారా అని చెప్పిండు. నువ్వు ఎన్ని నీళ్ళు కలిపినా పాలు పాలలెక్కరే ఉంటుంది, ఉండదా? నీళ్ళు అవుతుంది అది కాదు. మనోడు ఎన్ని బిందెల పాలు తెప్పించిండు? ఓ 1000 బిందెలు తీసుకొచ్చిండు. ఈ 1000 బిందెలలో మొత్తం ఏమున్నాయి? పాలు. ఇక వస్తా ఉన్నారు. ఈ పాలు ఇప్పుడు ఎక్కడ కనిపించాలి రాము? నిజంగా ఈడు దాకా వస్తే పాలు ఇక్కడ దాకా రావాలి. వస్తాయా రావా? ఇప్పుడు వస్తాయా? దొరుకుతుందా? ఇప్పుడు మళ్ళా దొరికింది. ఇక ఈడ పాల యొక్క ఆనవాళ్ళు కనిపించింది అంటే ఇప్పుడు నమ్మొచ్చా? రైట్. అంటే ఈ శివలింగం పైన అభిషేకం చేసిన నీళ్లు ఎక్కడ కలుస్తున్నాయి బేట? త్రివేణి సంగమంలో కలుస్తున్నాయి. అది ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ కాళేశ్వరం ఆలయంలో కనిపిస్తూ ఉన్నది, అంతే కదా? కాళేశ్వరం ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటున్నా? దీన్ని ముక్తేశ్వర ఆలయం అంటున్నా. గర్భగుడిలో రెండు శివలింగాలు కనిపిస్తాయి. ఎన్ని శివలింగాలు కనిపిస్తాయి? రెండు శివలింగాలు గర్భగుడిలో కనిపిస్తాయి. ఇక్కడ ఏ దేవుడు కొలువై ఉన్నాడు? శివుడు, యముడు ఇద్దరు కొలువై ఉన్నారు, అంతే కదా? రైట్. ఇది ఏ జిల్లాలో ఉంది అంటున్నా? జయశంకర్ భూపాలపల్లి. అడుగుతాడు క్వశ్చన్, తెలంగాణలో సుప్రసిద్ధ త్రివేణి సంఘం ఎక్కడుందని అడుగుతాడు. ఏడుంది? జయశంకర్ భూపాలపల్లిలో కనిపిస్తూ ఉన్నది. రైట్. ఇప్పుడు ఒక ముచ్చట డౌట్ వచ్చింది, ఉత్తర భారతదేశం ఉంది కదా, అక్కడ త్రివేణి సంఘం ఎక్కడ కనిపిస్తుంది? అలహాబాద్, ఉత్తరప్రదేశ్. ఇంకా కరెక్ట్, ఒక స్పెసిఫిక్గా ప్రాంతం పేరు చెప్పాలి. ప్రయాగ. ఏంటిది బేట? ప్రయాగాల మనకు మూడు నదులు కనిపిస్తాయి. ఇది త్రివేణి సంగమం అవునా? ఏంటి ఏంటి ఆ మూడు నదులు? నాకైతే తెలియదు. యమున, గంగ, యమున, సరస్వత. సరస్వత బ్రహ్మపుత్రన సరస్వతి. ఇప్పుడు సరస్వతి నది ప్రవహిస్తుందా? ఇంకిపోయిందట కదా, నిజమేనా? ఏమో నాకు కూడా తెలియదు, అందుకే చూసిన అన్న నేనేమన్నా. ఇప్పుడు ఇక్కడ త్రివేణి సంగమం కనిపిస్తూ ఉంది, మరి ఇది భారతదేశంలోనే ఫేమస్ అవునా? అంటే ఈ ప్రయాగ ఏ ప్రాంతానికి దగ్గరగా ఉన్నది బేట? కాశీ విశ్వేశ్వరనాథుని యొక్క క్షేత్రానికి దగ్గరున్నది. మరి ఇక్కడ త్రివేణి సంగమం కాశీలో ఉన్నది, మరి ఇక్కడ కూడా త్రివేణి సంగమం ఉన్నది కదా. ఇది నార్త్ ఇండియా, ఇదే ఇండియా సౌత్ ఇండియా. మరి ఇది కాశీ, ఇది సౌత్ కాశీ అని వెళ్ళవచ్చా? ఏం కాశీ అనాలి? దక్షిణ కాశీ. దేని పరంగా ఇది దక్షిణ కాశీ అంటున్నా నేను? దేవుని పరంగా అంటున్నానా, నదుల పరంగా అంటున్నానా?
నదుల పరంగా దీనిని నేను దక్షిణ కాశీ అని చెప్పి పిలుస్తా ఉన్నా. సంజయన్ అవెన్ రైట్. ఇట్లా దీన్ని ఇట్లా పిలుస్తా ఉన్నాను, దక్షిణ కాశీ అని పిలుస్తుంది. దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది, దక్షిణ కాశీ ప్రాంతం అని దేన్ని పిలుస్తాం? మళ్ళీ ఒకసారి అడగాల, దక్షిణ కాశీ ప్రాంతం అని తెలంగాణలో దేన్ని గుర్తిస్తాం? చెప్పు బిడ్డ గోపి. అమ్మో నా కొడుకే, మళ్ళీ ఒకసారి అడుగుతా, తెలంగాణలో ఏ ప్రాంతాన్ని దక్షిణ కాశీ ప్రాంతం అని పిలుస్తాం? గట్టిగా ఇంకొకసారి, వేములవాడ? పక్కా? షూర్? కాన్ఫిడెంట్? ఫ్రిడ్జ్ చేయాలా? 10 సెకండ్ టైం ఇస్తే ఆలోచించుకో. గద్వాలి ఎవరు చెప్పారు? నువ్వు వచ్చంటే వావ్ తోఫ్, ఎందుకు చెప్పినావు చెప్పు ఇప్పుడు, ఎందుకు అనిపించింది నీకు? గద్వాల్ అంటుండే ఎందుకు అనిపించింది నీకు? గద్వాల్ శక్తిపీఠమా? ఏం శక్తిపీఠం? జోగులాంబ శక్తిపీఠం. ఎన్నో శక్తిపీఠం అది. భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఆయన 18 ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు అంటాం, 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో 5వ శక్తిపీఠమే ఏది అంటే జోగులాంబ గద్వాల్. ఏమంటున్నా బేట? జోగులాంబ గద్వాల్ అంతే కదా రైట్. జోగులాంబ గద్వాల్ అంటున్నా. ఈ శక్తిపీఠాలు ఎట్లా ఆవిర్భవించినా తెలుసా నరేష్? నీకు తెలియకపోతే నేను చెప్తా. ఇగో ఈయన ఎవరు? శివుడు. ఈయన ఎవరు? విష్ణువు. ఈయన ఎవరు? విష్ణు. ఈయన ఎవరు? బొమ్మయ్యల్ల ఏత తీరిగో రైట్. వీళ్ళిద్దరు ఎవరు? ఈయన శివ, ఈయన విష్ణు. వీళ్ళిద్దరికి మస్తు ఫైటింగ్ అవుతుంది. సురేష్ ఫైటింగ్ చేస్తానా? ఇగో శివునికి విష్ణువుకి మధ్య మస్తు ఫైట్ అవుతుంది. శివుని దగ్గర ఏముంటుంది? 3వ కన్ను ఉంటుంది. విష్ణువు దగ్గర ఏముంటుంది? చక్రం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ ఈయననేమో 3వ కన్ను అంటుండు, ఆయన చక్రం ఇడుతా అంటుడు. ఇక శివుని భార్య ఏం చేసింది? వీళ్ళిద్దరు చంపుకుంటే మళ్ళా ఎవరు లోకాన్ని కాపాడాలని చెప్పి ఇక మనోడు ఎవరు? విష్ణువు ఉన్నాడు కదా. ఇక ఈయన ఏం చేసింది? విష్ణు చక్రాన్ని ఇడతపెట్టిండు. ఇది వచ్చే ఎవరిని ఖండిస్తుంది ఇప్పుడు? శివుని. ఈయన ఏం చేసిండు? 3వ కన్ను తెరిచిండు. ఇక తెరవంగా నేను భస్మం కావాలి కదా. ఇక మధ్యలో ఎవరు వచ్చారంటే పార్వతీదేవి వచ్చింది. వద్దు వద్దు మీరు ఇట్లా కొట్టుకోకురని ఈమె పార్వతీదేవి వచ్చింది. రాగానే విష్ణు చక్రం ఎవరిని ఖండించింది? పార్వతీదేవిని ఖండించింది. టకా టకా ఖండిస్తే ఎన్ని ముక్కలైంది సిటి తల్లి? 18 ముక్కలైంది పార్వతీదేవి. ఎన్ని ముక్కలైందివా? 18 ముక్కలైంది పార్వతీదేవి. ఇప్పుడు 18 ముక్కలు అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క పడిపోయింది. ఆమె దేహభాగాన్ని ఎన్ని భాగాలుగా ఖండించింది? 18 భాగాలు. ఎక్కడెక్కడైతే ఆమె యొక్క దేహ భాగాలు ఖండించబడి విసర్జించబడ్డాయో ఆ ప్రాంతమే శక్తిపీఠంగా ఆవిర్భవించినాయి. ఆ ప్రాంతాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించినాయి. అలా గద్వాల్లో మనకు ఎన్నో భాగం పడ్డదట అంటే 5వ భాగం అనేది అక్కడ ఖండించబడ్డది. అదేంటట అంటే పైదవడ పల్లవరస. ఈ పైదవడ ఉంటుంది కదా, ఈ పదవులు ఆ పనులు ఉంటాయి కదా, ఆ పైదవడ పల్లవరస ఎక్కడ పడ్డది? గద్వాల్లో పడ్డది. దీన్ని అందుకే ఎన్నో శక్తిపీఠం అంటున్నా, 5వ శక్తిపీఠం అని చెప్పి పిలుస్తున్నా. ఎన్నో శక్తిపీఠం వెంకే? 5వ శక్తిపీఠం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. అంతేనా రైట్? అందుకే ఈ గద్వాల్ను మనం 5వ శక్తిపీఠం అంటున్నాం. గిదాన్నే ఈ ప్రాంతాన్ని ఏమంటున్నా అంటే దక్షిణ కాశీ ప్రాంతం అని పిలుస్తున్నా. మరి దక్షిణ కాశీ ప్రాంతంగా గద్వాల్ దేన్ని పిలుస్తున్నా? అలంపూర్. ఏమంటున్నా బేట? అలంపూర్ను దక్షిణ కాశీ ప్రాంతం అని పిలుస్తున్నా. దేన్ని పిలుస్తున్నాం భాస్కర్? అలంపూర్ను. ఏమని పిలుస్తున్నా? దక్షిణ కాశీ ప్రాంతం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. దేనిని? అలంపూర్ను. ఇప్పుడు మీరు అందరు ఎంలాడ్ అన్నారు కాబట్టి నేను అడగాలి, మరి ఎంలాడ్ని ఏమని పిలవాలి? 2వ దక్షిణ కాశీ. అమ్మో ఏ ఊరు మీది? నిర్మల. కామారెడ్డి. వెరీ గుడ్. చెప్పండి ఇంకా. రూప్ సింగ్ బోలో జల్దీ. వెమ్లవాడ గురించి నీకు తెలుసా తెలియదా? గంతేపు తెలియదా? నేను చెప్తా. ఇంకా పోలే ఎవరు వెమ్లవాడకు పోదామా? మళ్ళా రాజన్న సిరిసిల్ల. వావ్ తోఫ్.